ముఖ్యంగా ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది, ఈ తీర్పు బీజేపీకి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. మరి బీజేపీ ఏమంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమంది, హైకోర్టు ఏమంది? హైకోర్టు ఆర్డర్ అయితే నా దగ్గర ఉంది, భానువే చెప్పాలి బ్రేక్ తర్వాత, సరస్వతి స్వామివారి తర్వాత. తిరుపతికి సంబంధించినటువంటి ఒక హిందూ భక్తుడు ఆటోనగర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం తాను వినాయక చవితి నాడు ప్రైవేటు స్థలంలో, అంటే ఓపెన్ ప్లేస్ బట్ ప్రైవేటు స్థలం, తనకు సంబంధించిన స్థలంలో తన సొంత డబ్బులతో తను వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తానని, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కోవిడ్ నిబంధనలు ఫాలో అయ్యేలాగా ఐదుగురు మించి ఒకే సమయంలో గుమిగూడకుండా దర్శనం చేసుకునేలాగా అనుమతి కోరుతూ పోలీస్ రిక్వెస్ట్ చేశాము, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. సో మతపరమైనటువంటి నా హక్కుని కాదంటున్నారు అని హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చెప్పింది పిటిషనర్ కోవిడ్ నిబంధనలు పాటిస్తానని అన్నారు, ఐదుగురు మించి ఒకే సమయంలో దర్శనం చేసుకోరు, ప్రైవేట్ ప్లేస్లో అంటే పబ్లిక్ గవర్నమెంట్ సంబంధించినటువంటి బహిరంగ స్థలం కాదు, అది పార్కులో ఇలాంటివి కాదు. సో ఆ ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి స్థలంలో వారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళ మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి ఇందులో గూఢార్థాలు మర్మార్థాలు ఏ ఉన్నాయో, గెస్ట్ వెల్కమ్ బ్యాక్ శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు. హైకోర్టు ఆర్డర్స్ని ఎట్లా చూస్తారు? మంత్రి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమర్థించింది హైకోర్టు అని. బయటకి చెప్పుకోలేకపోతున్నాం. స్వామీజీ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి మూర్తి గారు. సో ప్రైవేట్ ప్లేసెస్ లో చేసుకోవచ్చు కానీ నిబంధనలు పాటించాలి, ఇది హైకోర్టు ఆర్డర్. అవునండి. యా మూర్తి గారు. స్వామి, ఈ రాష్ట్రంలో అసలు హిందువులనే వారు అనే కనీస జ్ఞానము ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ, హిందువులకి కూడా ఆత్మాభిమానం ఉంటుంది, హిందువులకి ఒక పరంపర ఈ రాష్ట్రంలో. ఇదేమి మొదటి ఈ సంవత్సరం చేసే వినాయక చవితి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి వినాయకుడిని ఆరాధన చేసుకునేటటువంటి ఒక వేద భూమి ఈ భారతదేశం. చతుర్భువనాలకి నాయకుడు వినాయకుడు, అటువంటి వినాయకుడిని తక్కువగా మాట్లాడేటటువంటి రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని శివుడి దగ్గర సాధించి కూడా వినాయకుడిని అగౌరవపరిచి చెప్పి ఆ అమ్మగారికి ఆత్మలింగాన్ని లంకలోకి తీసుకుని వెళ్లకుండా ఆయన భగ్నపరిచాడు దేవేంద్రుడు, అలాగే వినాయకుడిని హేళన చేసి చివరికి వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. చరిత్రలో వినాయకుని పూజ లేనిదే, అటువంటి ఏ కార్యక్రమం మనం తలపెట్టము. మరి ఇటువంటి కనీస హిందువుల మనోభావాలు ఈరోజు పాశ్చాత్య దేశాల్లో, ఈరోజు సౌదీ అరేబియాలో, కువైట్ లో, మరి వాళ్ళేమో అక్కడ ఉండే హిందువుల్ని గౌరవించాలి, వారికి ఆత్మాభిమానాన్ని మనం మనోభావాల్ని పరిగణలోకి తీసుకోవాలని, ఈరోజేమో అక్కడేమో గణపతి నవరాత్రులకి కరోనా నిబంధనలను అనుసరించి ఇస్తే, ఈరోజు పాశ్చాత్య దేశాల్లో కూడా మరి వినాయక చవితి చేసుకోవడానికి హిందువులకు అవకాశం ఇస్తే, క్రైస్తవ దేశాల్లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి మూర్తి గారు? మనం ఏమైనా బంగ్లాదేశ్ కలిసిపోతున్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా, పాకిస్తాన్ లో ఉన్నామా, లే జెరూసలేం లో ఉన్నామండి? అంటే ఎంత దారుణం అండి. ఇటువంటి హిందువుల్ని సంఘటితం చేయడానికి ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో మీరు చెప్పేటట్లుగా హిందువులందరినీ ఏకము చేసి ఒక త్రాటి పైన తీసుకొని వచ్చి ఈ దేశ బానిసత్వ సంఖ్యలు తెంచాలి అంటే, త్రుంచాలి అంటే, మన పూర్వీకులు పరంపరను మర్చిపోయారు భారతీయులని మహానుభావుడు బాలగంగాధర తిలక్ గారు ఈ వినాయక మండపాలను పెట్టి, అరే బాబు మనం గతంలో ఇలా అందరం కలిసి పూజించే వాళ్ళం, మళ్ళీ ఆ పరంపర మనం
కొనసాగించుకుంటే తప్ప మనం సంఘటితం కాలేము. దైవశక్తి మనకు వస్తుంది. వినాయక పూజ చేస్తే, వినాయక హోమం చేస్తే ప్రకృతి ఉపద్రవాలు సహిస్తాయి, ప్రకృతి స్పందిస్తుంది, పంచభూతాలు ఆనందిస్తాయి, మంచి వర్షాలు పడతాయి, సస్య శ్యామలం ఉంటుంది, పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి అటువంటి తొలి పూజ వినాయకుడితో మనం ప్రారంభించుకుందామని ఆ మహానుభావుడు బాలగంగాధర తిలక్ గారు పెట్టి ఈరోజు దేశమంతా కూడా మళ్ళీ ఆ పరంపర మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు వినాయక కార్మికులు, కర్షకులు, చిన్నకారు, సన్నకారు, అనేక కమ్మరి కుమ్మరి అనేక వర్ణాల వాళ్ళు, కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు జీవనోపాధి ఇస్తూ ఉంటే, ఒక పక్క పర్యావరణ రక్షణ అనేక రకాల గణపతి పూజలో అనేక చెట్లు తాలూక ఆకులు, అనేక ఫలాలు, అటువంటి మూలికలతో కూడుకున్నటువంటి అవన్నీ గణపతిని పూజ చేసి ఆ చెరువులలో ఆ నీళ్ళలో కలపడం వలన ఉండేటువంటి అందులో ఉండే వైరస్ చనిపోయేటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ని, ఆరోగ్య సూత్రాలని మన పూర్వీకులు మనకు అందించేటువంటి గొప్ప వినాయక చవితిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేయడానికి ఈ రాష్ట్రాన్ని ఆయన ఆలోచిస్తున్నారండి? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన కనీసం అవగాహన కూడా ఉండదా? మంత్రులైనా చెప్పాల్సిన పరిస్థితి లేదా? అటువంటి గణపతిని గణపతికి అడ్డంకులు కల్పించి చివరికి పెద్దలు చెప్పేటట్టుగా కోర్టు ఈ 85% అంటే ఈ రాష్ట్రంలో 85% పైగా మెజారిటీలుగా ఉండే హిందువులు ఈ రాష్ట్రంలో ఒక పండగ చేసుకోవాలంటే చివరికి హైకోర్టు తీర్పిస్తే గాని హిందువులు వినాయకుడు పూజ చేసుకునే దుస్థితికి దిగజారి చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఒక్క మంత్రి మాట్లాడరు, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడరు. రేపు రమ్మనండి సమాజంలోకి. ఈరోజు చిన్నపిల్లవాడు కూడా అంటున్నాడు, ఏ మంత్రి వస్తాడో, ఏ ప్రజాప్రతినిధి వస్తాడో, మా వినాయక చవితిని అడ్డుకుంటారా? ఏమండి ఎంత చక్కగా సర్వ మతాలు కూడా ఈరోజు ఎంతో మంది ఇతర మతాలు కూడా ఆదరించేటటువంటి ఈ వినాయక చవితి, అటువంటి చవితిని అడ్డుకుంటారా? స్వామిజీ మీరు 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 చెప్పినట్టుగా స్పెయిన్లో అక్కడ ఉన్నటువంటి స్థిరపడినటువంటి కొంతమంది భారతీయులు గణేష్ ఉత్సవాలు చేసుకోవడానికి గణేష్ విగ్రహాన్ని ఆ వీధిలో ఊరేగిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రధాన చర్చ్ అథారిటీకి రిక్వెస్ట్ చేశారు. ఏమని, మేము ఇలా గణేష్ ఊరేగింపుకి వెళ్తున్నాము, కానీ మీ ప్రేయర్స్ టైం ఇది, సో అనుమతిస్తారా మేము ఇలా వెళ్ళడానికి అని. చర్చ్ అథారిటీ రిప్లై చేసింది, మార్గం నుంచి వెళ్ళడమే కాదు, ఆ దేవుణ్ణి మా చర్చిలోకి తీసుకురండి, ఇద్దరు దేవుళ్ళు కూడా మీట్ అవుతారు, చాలా మంచి సంప్రదాయం అని. నా భానుప్రకాష్ ఆ వీడియో కూడా పంపించారు. సో మత సామరస్యం అంటే అలా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకునేలాగా. అంతే కదండి, గ్రేష్.